Hi, welcome to Anishree channel. The morning వచ్చి బబ్బు గాడి వాకింగ్ అండి. బబ్బు కంగర్ అంతా చూసారా లాగేస్తుంది పిజన్స్ కోసం. ఇక్కడ ఎక్కువ మా అపార్ట్మెంట్ లో ఎక్కువ పిజన్స్ ఉంటాయన్నమాట. అవి అక్కడక్కడ ఎగురుతూ ఉంటాయి కదా, వాటిని పట్టుకోవడానికి కంగారం ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయని. మొత్తం చూసుకుంటుందన్నమాట, రోజు చూస్తుంది పిజన్స్. మా బాల్కనీలోకి చాలా ఎక్కువ వస్తాయి ఇక్కడ పిజన్స్. అయినా కూడా పట్టుకోవడానికి అవి ఎక్కడ దొరుకుతాయండి. యాక్చువల్గా ఎప్పుడు మా ఇంట్లో అవి పావురాలు గూడు పెట్టి పిల్లలు పెడుతూ ఉంటాయి. ఇంకా అవి ఎలా సౌండ్ చేస్తూ ఉంటాయి కదా, కొంచెం సౌండ్ అయినా సరే ఇవి పరిగెడతాయి. మొత్తం వెతికేసింది, ఇంకెక్కడ కనిపించట్లేదు కదా ఇంటికి వెళ్ళిపోదామని. ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ. ఇప్పుడు బబ్బుని ఇంట్లో పెట్టేసి విస్కిన్ తీసుకురావాలి, ఎందుకంటే రెండు ఒకేసారి తీసుకొస్తే మాట వినవమాట. అటొకటి ఇటొకటి లాగేస్తూ ఉంటాయి, అందుకని ఓ ఫస్ట్ బబ్బుని, నెక్స్ట్ విస్కీని. విస్కీ కూడా సేమ్ ఇంతేనండి. విస్కీ అయితే ఏకంగా అసలు ఏం చేస్తున్నా కూడా విస్కీ పిజన్ పిజన్ అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది బాల్కనీలోకి. ఈ రెండు వాకింగ్కి వచ్చిన దానికన్నా పిజన్స్ని పట్టుకోవడానికి వచ్చింది ఎక్కువ. అలా చూసారు విస్కీ కూడా సేమ్ చెప్పాను మీకు, సేమ్ ఇది కూడా అంతే విస్కీ కూడా. ఇది విన్నీ అండి, ఆల్రెడీ ఆనెస్టీ ఛానల్లో చూసి ఉంటారు. ఇది అన్నయ్య వాళ్ళ ఇదన్నమాట, పడదు రెండింటికి. చూడండి ఎలా అరుస్తుందో, అదేమో పెద్దగా ఉంటుంది. ఇవేమో చిన్న చిన్నగా ఉంటాయి, అయినా కూడా దాన్ని బెదిరించడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట అవి. కానీ విన్నీయే భయపడుతుంది ఈ రెండింటిని చూసి. విస్కీని బబ్బుని చూసి విన్నీ భయపడుద్ది, ఎందుకో తెలీదు. విన్నీ కూడా డైలీ మార్నింగ్ వాకింగ్ అవుతుంది. ఇవాళ మాత్రం ఇవి వీళ్ళిద్దరూ కలిసారన్నమాట. బబ్బు ఆల్రెడీ పై ఇంటికి వచ్చేసాడు అండ్ విస్కీ విన్నీ వాకింగ్ చేస్తున్నారు. ఇంకా అంతే. ఆన్యశ్రీ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆన్యశ్రీ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.